హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్ నేను మీ ప్రశాంతి ఈరోజు వీడియోలు చిక్కుడుగాయ ఫ్రై మరింత టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఈ వీడియోలో చేయించిన విధంగా కారాన్ని తయారు చేసుకొని వేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా చిక్కుడుగాయల్ని తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి ఆ తర్వాత ఇలాగ ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకోండి మీకు లోపల పురుగులు ఏమైనా ఉంటాయని డౌట్గా ఉంటే చూసుకొని జాగ్రత్తగా తుంచుకొని తీసుకోండి చూడండి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే మనకి ఫ్రైకి బాగుంటుంది ఇప్పుడు వీటిని ఉడికించుకుందాము ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా గిన్నెలో వేసుకోండి ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి ఒక రెండు టీ గ్లాసులు వాటర్ వేసుకోండి మరిన్ని వాటర్ వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కళ్ళుప్పు వేసుకుందాము కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాము నేను ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి ఒక ఐదు లేదా ఆరు నిమిషాలు అయితే సరిపోతుందండి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు అవి ఉడికేలోపు మనం కారాన్ని ప్రిపేర్ చేసుకున్నాము మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగు ఎండుమిరపకాయల్ని ఇలాగ తుంచుకొని వేసుకోండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా చట్నీపప్పు వేసుకోండి పుట్నాల పప్పు అలాగే ఎల్లుల్లి రెబ్బలు ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకోకుండా వేసుకోండి ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోండి మన ముక్కల్ని ఉడికించుకోవడానికి వేసుకున్నాం కదా ఒకవేళ లాస్ట్లో చూసుకొని సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు చూడండి మరీ మెత్తగా కాకుండా ఇలాగ కొద్దిగా పలుకుండేలాగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నాను చూడండి వీడియోలో ఇలా ఉంటే బాగుంటుంది దీని మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ చిక్కుడు ముక్కలు ఉడికాయే లేదో చూద్దాము మనకు ఒక ఆరు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు మరి ఎక్కువగా ఉడికించుకున్నారంటే ముద్దైపోతుంది ఫ్రై అంతా చూయిస్తాను చూడండి ఒక చిక్కుడిత్తనం తీసుకొని ఇలాగ చేతితో ప్రెస్ చేసి చూసినా అర్థమవుతుంది లేకపోతే కొంచెం నోట్లో వేసుకొని నవిలి చూసినా కానీ ఉడికింది లేని అర్థమైపోతుంది ఇవైతే ఇంకా చక్కగా ఉడికిపోయాయి ఇంకా స్టవ్ ఆపుకొని వీటిని వడకట్టుకున్నాము ఇలాగ ఒక స్టెయినర్ తీసుకొని మనం ఆ ఉడికించుకున్నవన్నీ కూడా ఆ స్టెయినర్లో వేసుకోండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఆ వాటర్ అంతా పూర్తిగా పోతుంది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి మనం శనగపప్పుడి వేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు ఒక రెండు టీ స్పూన్లు తాలింపు గింజలు వేసుకోండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ కలిపినవి ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని తాలింపు గింజలు ఎర్రగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఇవి కూడా కలుపుకుంటూ కొద్దిగా ఎర్రగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు పచ్చి కరివేపాకు వేసుకొని ఇవన్నీ కలుపుకుంటూ వేయించుకోవాలి తాలింపు అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపుని ఇలాగ తాలింపులో వేసుకొని ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అన్నీ కూడా వేసుకోండి మనం చిక్కుడుకాయ ముక్కల్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకున్నాం కదా ఇలాగ తాలింపులో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్టు చూడండి చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా ఇలాగ ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న శనగపప్పు పొడి మొత్తం వేసుకోండి ఈ శనగపప్పు పొడి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోండి ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ శనగపప్పు పొడి కాదండి ఇలాంటి కొబ్బరి కారం కానీ చిన్నులపై కారం కానీ ఏదున్నా వేసుకోవచ్చు నేను శనగపప్పు పొడి కొబ్బరి కారం చిన్నులపై కారం ఈ మూడు కూడా ఒక వీడియోలో అప్లోడ్ చేశాను చాలా టేస్టీగా ఉంటాయండి మనకి ఇలాంటి ఫ్రైల్కి చాలా బాగుంటాయి ఆ వీడియో లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలాగ శనగపొప్ప పొడి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి చూడండి చక్కగా మంచి కలర్లో అలాగే చూస్తుంటే నోరూరేలాగా ఉంది కదా మీరు కూడా ఒకసారి ఇలాగ పొడి వేసి చూడండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏదైనా సరిపోకపోతే వేసుకోండి ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకున్నాము ఇంతే అండి సింపుల్గా చిక్కుడుకాయ తాలింపులో ఇలాగ శనగపప్పుడు వేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుందండి ఇది డైరెక్ట్గా అన్నంలో కలుపుకునైనా తినేసేయచ్చు లేకపోతే పప్పు సాంబారు రసం ఇలాంటి వాటన్నిటికి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చూసారు కదా అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము